చాలా బలం ఉంటుంది వీళ్ళు పనిచేసే వ్యక్తులు. ఏ పని కావాలన్నా వీళ్ళని గెలిపించుకుంటారు. గిట్టు 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 సైడ్ గిట్టు వెళ్ళి చూడు అమ్మ అది పట్టుకుని చూడు చెప్పి చెప్పి ఎప్పుడైందా కాలు గుర్తు పోటా సార్ ఉన్నాడు తిప్పుడు సర్పంచ్ అలవాటు మీకు కష్టం రావాలో తెలియదు, మీకు ఎవరికి కష్టం రావాలో తెలియదు, నేను కూర్చొని అన్ని కట్టలు కట్టాను. ఇటే ఇటే నడుతున్నాం, ఇటే అవతలకి వెళ్తాం. తప్పకుండా మేడం, డెప్యూటీస్ మేడం, కాల్వల్ల మేడం తెలిసా. అది నరుడి.
అక్క బాగా చెప్పు, మర్చిపోవద్దు దయచేసి. నీ తరపు నుంచి ఎవరికి ఏమి కావాలో, ఊరికి ఏమి చేయవాలో తెలిసిన వాడు. అందుకే ఈసారి తెలుగు గ్రామ ఎంపీటీగా వచ్చాను. రైతు బిడ్డను, నాకు విత్తనం మన పొలం ఎరువు దగ్గర నుండి పొలం పొదం చేసినప్పటి నుండి విత్తనం పెట్టి మన పంట చేతికి వచ్చే వరకు ప్రతి ఒక్క విషయంలో నాకు అవగాహన ఉంది. నేను కూడా స్కూల్ డేస్లో మా అమ్మ నాన్నకు తోడుగా సెలవు రోజు ఆదివారం కానివ్వండి, ఇప్పుడు సెలవులు వస్తే మా అమ్మ నాన్నకు తోడుగా వెళ్ళేదాన్ని. ప్రతి ఒక్క రైతుల కష్టాలన్నీ నాకు అవగాహన ఉంది. అదేవిధంగా మా ఆయన దావు సురేష్ గారు 2004 తెలంగాణ జెండా పట్టుకురంటే ఇప్పటి వరకు మన సంజయ్ అన్న గారితో కవితక్క గారితో జెండా వదలలేరు. ఆ రోజు ఉద్యమంలో మన బాలక సుమనన్న గారితో
అలాగే కేసీఆర్ గారితో చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు అలాంటి వారు ఎందరో ఆహర్నిశలు కష్టపడితేనే ఈరోజు మనం తెలంగాణ సాధ్యమైంది. ఆ తెలంగాణ సాధ్యమైనందువల్ల మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయ్యారు. మన ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారు. అలాగే రైతు బంధు పథకం ఏ రోజు కూడా గత ఆయంలో రైతు బంధు పెట్టుబడి లేక బీడు భూములన్నీ బీడు ఉండే పరిస్థితి ఉండేది. ఎరువు అది ఉచిత 24 గంటలు కరెంటు కానివ్వండి. నేను కూడా రైతు బిడ్డను. మా నాన్న రాత్రి పొద్దంతా పనిచేసుకొని వచ్చేవాళ్ళు. అలాగే మళ్ళీ నైట్ కరెంటు పెట్టాలి బిడ్డ అని చెప్పేసి దుప్పటి పట్టుకొని నైట్ అంతా ఈ పొలం కాడికి వస్తారు ఆ పొలం కాడికి వస్తారు అంటూ తృప్తి లేని జీవితం ఉండేది గత కాంగ్రెస్ హయాంలో. అలా లేకుండా మన ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేసుకొని వచ్చి ఇంటికాడ కూడా హాయిగా నిద్రపోయి మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ పనులకు వెళ్ళే విధంగా మనకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నారు. జల కల కలకలలాడే విధంగా మనకు పొలాలన్నిటికీ 1 కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే మన కేసీఆర్ గారి లక్ష్యం, మన ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా యాదవులకు కానివ్వండి, మన గంగపుత్రులకు ఏ రోజు కూడా చేపలు చెరువుల్లో వేసి మీరు బతుకుండ్రి అని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు. కానీ మన ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తుంది. గత ఆయంలో చెప్పిన పథకాలు కూడా వాళ్ళు సరిగా చేయలేకపోయారు, చేయలేదు కూడా. కానీ మన కేసీఆర్ గారు చెప్పనివి కూడా ఎన్నో అమలు చేస్తున్నారు. అందుకు మీరు ఒకసారి మన సంజయ్ అన్న గారు కంటి వెలుగు పథకం మన కేసీఆర్ గారు రూపొందించారు. మన పథకం మన సంజయ్ అన్న గారు మన రాజకీయాలకు రాకముందే సేవ గుణం. కంటి ఉచిత వైద్య శిబిరాలు ఎన్నో నిర్వహించి ఇక్కడ ఉన్న చాలామందికి గ్రామ గ్రామానికి ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఆ సేవ గుణంతో మా ఆయన దావ సురేష్ గారిని మమ్మల్ని కష్టపడే తత్వం ఉంది కాబట్టి గుర్తించి ఈరోజు ఈ జడిపిటీస్ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, కైతక్క గారికి, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి మధ్యలో ప్రజల మధ్యలో మా ఆయన దావ సురేష్ గారు మేము మీ సమస్యలన్నీ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్నీ మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి దృష్టికి, మన కైతక్క గారి దృష్టికి, ఇంకా వీళ్ళు మీరందరు మమ్మల్ని కష్టపడి గెలిపించి వస్తే మన పైదాకా వెళ్ళి మన మీ హక్కు ఓటు హక్కు మీరు మాకు వేస్తే మన హక్కుగా మన పోరాడి మన నిధులన్నీ తెచ్చుకోవచ్చు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒక్కసారి ఓటు హక్కు మీ హక్కు భారత రాజ్యాంగమే 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరునికి మన ఓటు హక్కు అని చెప్పేసి ఆ రోజే గుర్తించింది. ఆ ఓటు హక్కును ఎవ్వరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. అందుకు ఆ ఓటు హక్కును పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించి మీరు కారు గుర్తుపై ఓటు వేసి నన్ను జడ్పీటీసీ అభ్యర్థిగా మన గాజల రఘంగన్న గారిని ఎంపీటీసీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున కోరుతున్నా. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. అందరి ఆదరణతోనే అన్ని ఊరు అన్ని ఇళ్లలో తిరిగిండ్రు. అదే ఆదరణ ఇప్పుడు కూడా ఉన్నది. అందరూ మాకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. గ్రామంలో కూడా అందరి ఆశీర్వాదం ఇస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కవితక్క సహకారం, సురేష్ అన్న, సత్యమణి వసంత గారి సహకారం, సంజయ్ అన్న సహకారం, కేటీఆర్ గారి సహకారం, ముఖ్యమంత్రి గారి నిధు ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేటట్టు చూద్దాం. ఈ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపింది సారు. నన్ను ఎంపీపీగా కూడా ప్రకటించారు. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ అల్లవెల్ల సేవలు అందించడానికే ఈ గ్రామం తరఫున మీ కొరకే నేను కంకణం కట్టుకున్నా. మీ ఆశీర్వాదం ఇస్తే మీ అందరి సేవ చేసుకుంటా 5 సంవత్సరాలు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి నాయకులకు, మండల నాయకులకు, గ్రామస్తులకు, కార్యకర్తలకు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాదవి నమస్కారాలు చేస్తాను. గ్రామం ప్రజల అందరికీ మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చినప్పుడు మీ అందరూ మాతో ఉండి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు కూడా మళ్ళీ మీ అందరిని కోరడానికి వచ్చినాను. మీ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మన తరఫున కారు గుర్తుకెళ్ళి కాంటెస్ట్ చేస్తుండ్రు కాబట్టి మీరు అందరూ కూడా వాళ్ళకి సహకరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మీ అందరి సహకారం వాళ్ళకు ఉండాలి. వాళ్ళు కూడా మీ అందుబాటులో తప్పక ఉంటారని చెప్పి అని కోరుతూ మీ అందరినీ మళ్ళీ ఒకసారి 2 కారు గుర్తుకు వేయాలని కోరుతున్నాను.